अम्नेशिया पब घटना मरवक मुदे मो पब युवति पै दाड़ चेसारु युवकुलु रायदुर्ग स्टार होटल पब युवति तो असभ्य प्रवर्तिंचारु अड्डुकुने प्रयत्निंचिन युवति पै मंदुबाटुलतो दाड़ चेसारु ऐक्यराज्य समिति कोसम पनिचेस्तुन्न युवति आदिवारं तन फ्रेंड्स तो कलिसी रूफ टॉप पब कु वेल्लिंदि अप्पटिके फुल्लुगा मद्यं तागिन 8 मंदि युवकुलु आमे फोन नंबर अडिगारु इव्वनि चेप्पडंतो रेच्चिपोयारु पब आमे पट्ल असभ्यंगा प्रवर्तिंचारु रेप चेस्तामनी बेदरिंचारु अड्डुकोपोयिना तन फ्रेंड्स पै दाड़ चेसारु रायदुर्गं पोलीस स्टेशन लो बाधितुलु कंप्लेंट चेसिंदि पूर्ति विवरालु मा प्रतिनिधि ज्योति अंदिस्तार स्टार होटल पप्पुलो युवति मीद दाड़ जरिगिनटुवंटि घटना रायदुर्गं पोलीस स्टेशन परिधिलो चोटु चेसुकुंदि आदिवारं बाधितुरालु इतर स्नेहितुलतो कलिसि पब की रावडं जरिगिंदि ई क्रमंलो अक्कड उन्नटुवंटि 8 मंदि युवकुलु कूडा आ बाधितुरालतो असभ्यकरंगा प्रवर्तिंचिंदे काकुंडा वाळ्ळिद्दरु स्नेहितुल मीद कूडा दाड़ी की तेगबड्डारु ई क्रमंलो आ बाधितुरालु पोलीसुलु कूडा फिर्यादु चेसिंदि प्रस्तुतं नेनु इक्कड होटल दग्गर उन्नानु एदैते मनकु ऐटीसी कोहिनी कनिपिस्तुंदो अक्कड ओक रूफ टॉप अने ओक पब लांच लो ई घटन जरिगिनट्टुगा तेलुस्तुंदि आदिवारं इद्दरु स्नेहितुलतो कलिसि पब की वेल्लिनटुवंटि बाधितुरालु आदिवारं तेल्लवारुझामुन पब लोने బాధితురాలిపై అసభ్య ప్రవర్తన చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే ఇందులో ఆమెతో పాటు వచ్చినటువంటి ఇద్దరు స్నేహితులు కూడా ఆమెని రక్షించేందుకు ప్రయత్నించగా కూడా అక్కడ బాటిల్స్ లో విషజన రక్తంగా కూడా దాడి చేసినట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా కూడా పబ్ లో ఉన్న సమయంలో బాధితురాలి దగ్గరికి వచ్చి ఫోన్ నంబర్ అడిగినట్టుగా తెలుస్తుంది దీంతో ఫోన్ నంబర్ ఇవ్వకుండా తిరస్కరించినటువంటి బాధితురాలు అక్కడ పక్కకు తీసుకెళ్లి తన మీద అత్యాచార యత్నం చేస్తాము అని చెప్పేసి బెదిరింపులకు కూడా పాల్పడ్డారు అయితే ప్రధానంగా అక్బర్ అదే విధంగా సాధనే ఈ ఇద్దరు యువకులు కూడా ఇద్దరితో పాటు మరొక 6 మందిని కూడా వచ్చి బాధితురాలిని బయటికి తీసుకెళ్లి మరి హెరాస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అయితే పదే పదే బాధితురాలతో అసభ్యకరంగా కూడా ప్రవర్తించినట్టుగా తెలుస్తుంది ప్రధానంగా ఈ అడ్డువచ్చినటువంటి బాధితురాలిని స్నేహితుడిపై మద్యం సీసాలతో దాడి చేశారు ఈ యువకులు ప్రధానంగా ఎవరైతే సిబ్బంది ఉంటారో పబ్ కి సంబంధించినటువంటి సిబ్బంది ఆ సిబ్బంది అంతా కూడా ఈ బాధితురాలకి వచ్చి అడ్డుకునేందుకు కూడా ప్రధానంగా వాళ్ళు పెద్ద బడాబాబులకు సంబంధించినటువంటి కుమారులు అని చెప్పేసి కూడా ఒకవైపు ఆ ఎవరైతే 8 మంది యువకులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా బెదిరించినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఎవరైతే ఇద్దరు స్నేహితురాలికి కూడా ఇంజరీస్ అయ్యాయి కాబట్టి మద్యం సీసాలతో వాళ్ళ తలలను కూడా పగలగొట్టినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో వాళ్ళకి మెడికల్ గా కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్న అనంతరం వాళ్ళు రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ ఫిర్యాదు చేశారు ఎవరైతే పబ్ లో జరిగినటువంటి సీసీ ఫుటేజ్ ని ఆధారంగా కూడా పోలీసులు ఇప్పుడు ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా ఆ సీసీ ఫుటేజ్ ని బయటికి పెట్టాలి మా మీద తెగబడ్డారంటూ కూడా ఒకవైపు బాధితురాలు చెప్తుంది ప్రధానంగా బాధితురాలు కూడా యునైటెడ్ నేషన్స్ కి సంబంధించి ఆమె చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంతే కాకుండా ఆమె న్యూట్రిషనిస్ట్ తో పాటుగా డైటిషియన్ గా కూడా వర్క్ చేస్తుంది ఈ క్రమంలో ఆదివారం పూట ఏదైతే ఆదివారం అర్ధరాత్రి 1:30 సమయంలో వాళ్ళు వెళ్ళడం జరిగింది స్నేహితురాలతో కలిసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఫోన్ నంబర్ అడగబడం దాన్ని తిరస్కరించినందుకు గాను పదే పదే 8 మంది యువకులు కూడా ఆమె మీద అసభ్యకరంగా చేయడం ఇదంతా కూడా జరిగేసరికి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి అసలు ఎవరు ఆ నిందితులు ఎవరు ఆ యువకులంతా అని చెప్పేసి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ